ఇట్ పాపారావు గారు అన్ఫార్చునేట్ యుద్ధం ప్రారంభమైంది ఏ దేశం కూడా యుద్ధాన్ని ఆహ్వానించదు ప్రపంచ దేశాలు ఎప్పుడూ కూడా యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నాయి కానీ రష్యా ఈ రోజు ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రారంభించింది సైనిక చర్య ప్రారంభిస్తున్నట్లుగా పుతిన్ ప్రకటించారు ఎట్లా చూస్తున్నారు దీని నేపథ్యాన్ని ఎట్లా చూడాలి మనం నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఎవరం మాట్లాడినా ఎవరం చెప్పినా యూనిఫామ్ గా వస్తున్నటువంటి అభిప్రాయంగా చూస్తే ఏంటంటే అందరిది అటు లెఫ్టా రైటా లేకపోతే భావాలు ఉన్నాయా రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయా లేవా అనే దాంతో నిమిత్తం లేకుండా పూర్తిగా ఇది రష్యాని రెచ్చగొట్టడం ద్వారా రష్యా దిగటానికి ఇష్టపడిన యుద్ధంలో రష్యాను దింపారనేది కనపడుతుంది. నిన్నటి దాకా అమెరికా రెచ్చగొట్టుడు క్రమంలో రష్యా ఆ మధ్యకాలంలో ఒక వారం 10 రోజుల క్రితం తన సైనిక దళాలని యుక్రెయిన్ సరిహద్దుల నుంచి ఉపసంహరించుకుంటున్నట్లుగా వీడియోలు కూడా రిలీజ్ చేసి క్లియర్ గా వెళ్లిపోవటం కనపడింది. అయితే అది కూడా అబద్ధమని ఒక బోగస్ ప్రచారానికి అమెరికా దిగి దాంతో పాటుగా రష్యాకి అనుకూలంగా ఉన్నటువంటి 2 ప్రావిన్సెస్ అంటే 2 రాష్ట్రాలు యుక్రెయిన్ లో వాటి మీద యుక్రెయిన్ దళాలు పెద్ద ఎత్తున ఆ తిరుగుబాటుదారుల మీద ఆ ప్రాంతాల్లో ఉన్న తిరుగుబాటుదారుల మీద యుక్రెయిన్ దళాలు పెద్ద ఎత్తున దాడులు చేయటం దీంతో మళ్ళీ రష్యా దళాలు వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ సరిహద్దుల్లో మోహరించిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే నిరంతరంగా రెచ్చగొడుతున్నారు రష్యా దళాలని. దానికోసమే వాళ్ళు రష్యా ఏ రోజు ఊహించని విధంగా వాళ్ళు రష్యా వాళ్ళు ఎప్పుడు యుక్రెయిన్ మీద దాడి చేస్తారో వీళ్ళే ముహూర్తాలు చెప్తా వచ్చారు. ఇంతకాలం మనం విన్నాం పోయిన వారం అయితే బుధవారం కూడా చెప్పేశారు పలానా బుధవారం ఈ బుధవారం రోజు దాడి జరగబోతుందని చెప్పి పోయిన వారం చెప్పారు ఆ వారంలో బుధవారం ఇలా చాలా ముహూర్తాలు షెడ్యూల్స్ కూడా ఇచ్చారు. కానీ ఏంటంటే ఏకపక్షంగా అమెరికా వాళ్ళు ఊహించుకొని ఊహించంటే రెచ్చగొట్టుడు కోసం ప్రపంచాన్ని నమ్మించడం కోసం రష్యా ఏదో యుక్రెయిన్ మీద దాడి చేస్తుందని ఎన్ని చేశారు. ఈ క్రమంలో యుక్రెయిన్ ని పావుగా వాడుకున్నారు. ఆ పావుగా వాడుకున్న క్రమంలోనే జెలెన్స్కీ ఆ దేశ అధ్యక్షుడు ఒకనొక దశలో ఈ మధ్య కాలంలో 2-3 4 రోజుల క్రితం కొంచెం బలహీన పడి ఆయన ఆ రష్యా అధ్యక్షుడికి మెసేజ్ కూడా పంపారు మీతో మాట్లాడాలని ఉంది అని పుటిన్ కి మెసేజ్ పంపాడు. అంటే ఆయన దుర్బలత్వం ఆయన పశ్చిమ దేశాల చేతిలో ఉన్న పరిస్థితి తార్కాణం. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే ఈరోజు ఇందాకే మీరు చెప్పారు భారతీయ విద్యార్థులు కూడా అక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ భారతదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా అక్కడంత ఉద్రిక్త పరిస్థితి లేదని బయలుదేరే ముందు చెప్పడం అంటే ఏంటంటే నిజానికి యుక్రెయిన్ ప్రజలు కూడా యుద్ధాన్ని కోరుకోవటంలా యుక్రెయిన్ పాలకవర్గం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే అమెరికాకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళ వార్ రేవింగ్స్ యుద్ధ ప్రేలాపనలే ఈ పరిస్థితికి దారితీస్తుంది. నిజంగా యుక్రెయిన్ ప్రజలు కానీ యుక్రెయిన్ లో కానీ ఆ వాతావరణం లేదు నిజానికి. కానీ ఏంటంటే తప్పనిసరి పరిస్థితి తెచ్చి ఈ దాడికి కారణమైంది యుక్రెయిన్ ప్రభుత్వం ప్లస్ అమెరికా. నిజానికి యూరోపియన్ యూనియన్ యూరోప్ లో ఉన్నటువంటి జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా యుద్ధం కోరుకోలే. అందుకే మ్యాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షుడు ఆయన చాలా సార్లు ఆ పుటిన్ దగ్గరికి తిరిగి పుటిన్తో చాలా సార్లు మాట్లాడి యుద్ధం రాకుండా ఆపాలని ప్రయత్నం చేశాడు ఆయన. అలాగే జర్మన్ కొత్త నాయకుడు కొత్త నేత ఎన్నికైన నేత కూడా ఆ పుటిన్తో మాట్లాడారు చాలా చర్చలు జరిగినాయి. కానీ ఏంటంటే దాన్ని అన్నింటినీ పూర్వపక్షం చేస్తా అమెరికా తన ఇష్టానుసారం నాటోలో తను ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రకటనలు చర్యల వల్ల యుక్రెయిన్ ని పావుగా వాడుకుని ఈ పరిస్థితి వచ్చింది. ఇది నేపథ్యం. ఈ వ్యవహారం అంతా చమురు చుట్టూ తిరుగుతుంది అంటే కాదంటారా? అది దానికి మేజర్ షేర్ అమెరికా ఉంటే రెండో ప్లేస్ లో యూరోపియన్ దేశాలు లేవా? అంటే చమురు అంటే దానికంటే కూడా ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆ గ్యాస్ సహజవాయువు గ్యాస్ నార్త్ స్ట్రీమ్ అన్న ఇప్పుడు రష్యాలో న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలు బ్రహ్మాండంగా ఉన్నాయి విపరీతమైన న్యాచురల్ గ్యాస్. ఆ న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలతో యూరోప్ యూనియన్ యూరోప్ దేశాలన్నీ చలిదేశాలు తెలిసింది మనకి. నార్త్ యూరోప్ మొత్తం చలిదేశాలు ఎక్కువగా చలిదేశాలు అయ్యింది. ఆ చలిదేశాల్లో సమ్మర్ హీటింగ్ కి సమ్మర్ లో కూడా అవసరం అవుతుంది హీటింగ్ ఒకసారి చల్లబడితే వాతావరణం. అలాగే వింటర్ హీటింగ్ కి అయితే మరీ అవసరం గ్యాస్. అక్కడ హీటింగ్ సప్లైస్ పనిచేయాలంటే ఇళ్లలో రష్యన్ గ్యాస్ అవసరం. దానికోసమే నార్త్ స్ట్రీమ్ 1 అనే పైప్ లైన్ ని వేసింది గతంలో రష్యా. ఉక్రెయిన్ మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో దానికి కారణం ఉక్రెయిన్ పాలకులే, ఉక్రెయిన్ చర్యలే దీనికి బాధ్యత వహించాలంటూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన మొత్తం మాట్లాడినటువంటి మాటల సారాంశాన్ని మనం చూస్తున్నాం ట్రాన్స్లేషన్ రూపంలో ఎన్టీవీ స్క్రీన్ మీద. రైట్, పాపారావు గారు అందుబాటులో ఉన్నారు మనకి. పాపారావు గారు, ఈ బాధ్యత మొత్తం ఉక్రెయిన్దే, ఉక్రెయిన్ తీసుకున్న చర్యల వల్లే ఇదంతా కూడా చేస్తూ ఉన్నామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. స్వాధీనం చేసుకునే ఉద్దేశం లేదని కూడా చెప్తూ ఉన్నారు. నమ్మచ్చు, ఎందుకంటే స్పష్టంగా కనపడుతుంది యుక్రెయిన్ ఇన్నాళ్ళు ఏం చేస్తుంది. ఇప్పుడు ఇన్న రోజు మాట్లాడుకుంటున్నాం కదా చాలా చర్చల్లో పైకి అంతర్జాతీయ కార్పొరేట్ మీడియా నుంచి, మామూలు మీడియా కాదు అంతర్జాతీయ కార్పొరేట్ మీడియా నుంచి వస్తున్న వార్తలన్నీ ఏదో రష్యా దాడి చేస్తున్నట్లుగా వస్తున్నా రకరకాల సోషల్ మీడియా వార్తలు కానీ ఇతరత్ర లోకల్ గా వచ్చే మీడియా వార్తలు కానీ చాలా వరకు రష్యా తప్పులే దీనిలో అనేది ఇక్కడ మన అనలిస్టులు కూడా చాలా మంది అందరూ మాట్లాడుతుంది.
రష్యా తప్పలేదని, సరికా మన ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళు ఇతరత్ర కూడా మాట్లాడుతుంది రష్యా తప్పేది లేదు దీనిలో అని. కాబట్టి యుక్రెయిన్ అంటే యుక్రెయిన్ స్వతహాగా కాదు, యుక్రెయిన్ అమెరికా వెనక ఉండటం వల్ల ఇప్పుడు ఏ దేశమైనా కూడా అంటే ఇప్పుడు యుద్ధాన్ని ఎవరు కూడా ఆహ్వానించడం లేదు, ఎవరు దాన్ని సమర్థించడం లేదు, కానీ ఏ దేశమైనా తమ సరిహద్దు దేశాల్లో ఇతరత్రా దేశాలు ఏ అయితే అప్పర్ హ్యాండ్గా ఉన్నాయో ఆ దేశాలు వచ్చి అక్కడ భూభాగంలో పెట్టుబడులు పెడతాం, అక్కడ సైనిక బలగాలను పెంచుకుంటాం, వాళ్ళకి నాటోలో సభ్యత్వం ఇస్తాము, మీకు అగేనిస్ట్గా వెళతాం అంటే కూడా రష్యా లాంటి ఒక పెద్ద దేశం ఎందుకు ఆహ్వానిస్తుంది, దాన్ని ఎందుకు సమర్థిస్తుంది? తప్పకుండా ఆహ్వానించారు, ఎందుకంటే మన ఇంటి పక్కన బాంబులు తెచ్చేవాడు పెట్టుకుని, మన శత్రు ఇంటి గోడ పక్కన కూర్చుంటాడు బాంబులు అవి పెట్టుకుని చిన్న షెల్టర్ వేసి కూర్చుంటాడు, కూర్చుంటావా ఏది చేయవా దాని మీద యాక్షన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వమా, అలాగే నీ ఇంటి పక్కన వచ్చి కూర్చుంటాను యుక్రెయిన్ లో కూర్చొని నీ మీద బాంబులు గురి పెట్టుకుంటారంటే రష్యా ఎందుకు ఒప్పుకుంటుంది? అభద్రత కదా, నిశ్చింతగా నిద్రపోయే పరిస్థితి ఉండదు కదా, అందుకని సహజంగానే రష్యాకి అభద్రత ఉంటుంది. యుక్రెయిన్ ని అంత అంటే ఏంటంటే ఇది కేవలం యుక్రెయిన్ కి ఆయుధాలు అమ్ముకుందండి, ఇంత దీనిలో సింపుల్ ఏంటంటే ఇంత చేసి ఈ రోజు అమెరికాకు పోయింది ఏమి లేదు, ఇదైతే రేపు పొద్దున ఇది ఆగిపోయినా ఇదైనా నష్టపోయేది యుక్రెయినే. యుక్రెయిన్ కి ఇప్పటికే చాలా ఆయుధాలు అమ్మేసుకుంది అమెరికా, సొమ్ము చేసుకుంది అమెరికా, ఆయుధాల కంపెనీలు బాగుపడ్డాయి, అమెరికా జనాలు అయితే నష్టపోతున్నారు యుద్ధంలో, నష్టపోయేది యుక్రెయిన్ యూరోపియన్ కంట్రీస్, అమెరికాకు యాతావత వచ్చే నష్టం వల్ల ఏమీ లేదు అమెరికా ఆయుధాల కంపెనీలు లాభపడ్డాయి, అమెరికా జనాలు కూడా నష్టపోతున్నారు. క్రూడ్ ఆయిల్ ధర ఒక యాంగిల్ కనపడుతుంది, క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది దాని వల్ల రష్యాకి అమెరికా జనాలకు నష్టమే, అది అమెరికా జనాలకు నష్టమే. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే వాళ్ళు ఎక్కువ పైప్ అక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, ధరలు పెరుగుతున్నాయి, అమెరికా ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి, అమెరికా ఆయుధాల కంపెనీలు లాభపడుతున్నాయి, కార్పొరేట్లు ప్రజలకి నష్టమే అది, అయితే ప్రపంచ ప్రజలందరికీ నష్టం. ట్రూ ట్రూ. ఇండియా కాంటెక్స్ట్ లో చూస్తే సార్ ఏంటి ఇప్పుడు అంటే తటస్థ వైఖరి తీసుకుంది, శాంతియుతంగా చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలి, యుద్ధం ఇది కాదు అని చెప్పి తటస్థ వైఖరి తీసుకుంది, దాన్ని రష్యా కూడా కాకుండా ఉంటే అలా తటస్థ వైఖరి కంటే కూడా అది బాగా లేకొంత, ఎందుకంటే నా వ్యక్తిగతంగా ఏంటంటే మనకి రష్యా మంచి సన్నిహిత దేశం, రష్యాతో మనం ఈ రోజు నిలబడాల్సిన అవసరం ఉంది, రష్యా తప్పులేదు దీనిలో, రష్యా నిజాయితీగా ఉంటుంది. నిజంగానే పుటిన్ గారు చెప్పినట్టు యుక్రెయిన్ ఆక్రమించుకుని ఏం కూర్చోదు రష్యా రేపు పొద్దున, ఎందుకంటే వాళ్ళు కూడా పాఠాలు నేర్చుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరిగిందో, ఇతరత్ర పాఠాలు వాళ్ళకి ఉన్నాయి, అసలు ఆ చరిత్ర కూడా లేదు సోవియట్ యూనియన్ కి గతంలో కూడా, ఇప్పుడు రష్యా కూడా ఆక్రమించుకోదు, బహుశా యుద్ధం తర్వాత ఓ పాఠం నేర్పామనుకుని వెనక్కి వెళ్ళిపోతారు మినహా అంతకంటే ఏం జరగదు, కాబట్టి ఇదేం జరగదు. కానీ నేను అనేది ఒకటి, ఇక్కడ భారతదేశం న్యూట్రల్ స్టాండ్, నాన్ అలైన్మెంట్ అంటే కూడా న్యూట్రాలిటీ కాదు, నాన్ అలైన్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు రెండు పక్షాల మధ్య ఉంచొని ఉంటాం, ఒక సందర్భంలో ఒకళ్ళ తప్పు ఉంటుంది ఆ రెండో వాళ్ళ పక్కన మాట్లాడతాం, తప్పున్న వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతాం, రెండోసారి ఇంకో వాళ్ళ తప్పు ఉంటుంది ఆ తప్పున్న వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతాం, అంతేగాని ఒక పక్షాన శాశ్వతంగా లంకేసి కూర్చొని ఒకే పక్షాన ఉండిపోవనేది నాన్ అలైన్మెంట్ సరాసరి, లేకపోతే గోడ మీద కూర్చుంటాం కాదని అంటే ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదంటారు సార్ భారత్ కి. ఇప్పుడు ఒక అటు అమెరికాతో సంబంధాలు కూడా కీలకమే కదా భారత్ కి. అమెరికాతో సంబంధాల గురించి నేను చెప్పడం కాదు సార్, నారాయణన్ గారు అని చెప్పి గతంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నాయని ఆ చిల్లిపడ ఎక్కద్దన్నట్టుగా చెప్పాడు ఆయన చాలా సార్లు, అమెరికాతో అంటకాగటం మంచిది కాదని చెప్పారు, మన భారత ప్రభుత్వంలో వాళ్ళు గతంలో ఈ మధ్యకాలంలో చేసిన పనులు బీజేపీ వచ్చిన తర్వాత అమెరికాతో ఎక్కువ దగ్గరయ్యారు, స్నేహం ఉంటే మంచిది తగదా పడమని చెప్తున్నా, కానీ మరీ అంత దగ్గరయ్యి ట్రంప్ కి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన దాకా బాగోక్కర్లేదని నేను అనుకుంటున్నా, అంత దగ్గర ఉండటం వల్ల ఈ సమస్యలు మనకు వస్తున్నాయి, ఏది నిజమో మాట్లాడలేకపోతున్నాం ఒక్కోసారి. సరే స్టాండ్ మంచిదే, ఇప్పటికైతే న్యూట్రల్ గానే ఉన్నాం కదా చాలా అనుకోవటమే, కానీ ఇంతకంటే కూడా మంచి స్టాండ్ ఉందని నేను ఫీల్ అవుతున్నా. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ పాపారావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్.